donkey! అంటే ఈ కట్ట పారెత్తుకొని పోయి కష్టపడితే సాయంకాలం మీకు భోజిక్తుంది. అవునా పెద్దయ్య? పెద్దయ్య, ఈ కట్ట పారతో నువ్వు ఏమేమి పనులు చేస్తావు? గుణాతం తవ్వుతాము. కట్ట పారతో గుణాతం ఒకటి తవ్వుతారు. పిల్లర గుంతలు తవ్వుతాము. పిల్లర గుంతలు కూడా తవ్వుతారు. బండ్లు పాడుంటే లేపుతాము. ఓ, బండ్లు పాడున్నా కానీ లేపుతారు. రాజకోసాలు పాడు నాటాలంటే గుంతలు నాటుతాము. ఓ, రాజకోసాలు నాటాలన్నా గుంతలు నాడుతారు. నాటుతాము. మళ్ళీ ఈ కట్టపారత ఇంకేం చేస్తారు పెద్దయ్య? పూరిళ్ళు పాడు కట్టాలంటే కొయ్యలు నాటుతారు. ఒక కొయ్యలు కూడా నాడతారా? ఈ పని మేము చేసాం. కాలువలు తవ్వుతాము. కాలువలు కూడా తవ్వుతాము పెద్దయ్య. అంటే నీ జీవితంలో నీకు భూమి పెట్టేది, నీ కుటుంబాన్ని సాకేది ఈ కట్టపార, ఆ శనిగపార, ఇవే మా సామాన్లే మాకు దేవుళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళే హీరోలు. అవునా కదా పెద్దయ్య? ఇప్పుడు సినిమా తీసేవాడే హీరోనా అంటే, సినిమా తీసేవాడు కాదు హీరో, గడ్డపార పట్టి పనిచేసేవాడు హీరో. అవునా కదా? అన్నం చేసేవాడు హీరో, పూలు కట్టేవాళ్ళు హీరో. అవి పనులు అంతా ఎవరున్నాయి? అవును. అంటే పెద్దయ్య, నువ్వు గడ్డపార పట్టి పనిచేస్తున్నావు కదా, ఒక మనిషి కూడా ఇంత కష్టపడతా ఉంటాడని చెప్పి పట్టించుకునేవాళ్ళే. అదే పనికిరాని సినిమాలు తీసి ఆడబిడ్డలకు ముద్దులు పెట్టేవాళ్ళు అయితే ఎంబడించి కారులో వచ్చినారంటే 1000 మంది పడతారు మా ఇంటి దగ్గరికి. వాయింట్లో ఉండేదేమి, నీలో లేనిదేమి పెద్దయ్య? కల్వి వ్యక్తి ఇప్పుడు చదువు ఎక్కువ, ఆ చదువుని గురించి రాజ్యం ఇట్లా అవుతామండి. మేము మడకలు తిన్నోళ్ళు, గొడ్లు మేపినోళ్ళు, గొడ్లు మేపినోళ్ళు, ఈ గతిలోనే ఉన్నాం. అవునా? ఇప్పుడు గొడ్లు మేపినోళ్ళు, గొర్రెలు మేపినోళ్ళు ఈ గతిలోనే ఉన్నారు. గడ్డపార పట్టుకొని, చినిగిపార పట్టుకొని అలోలు వచ్చినా అని చెప్పి పనులు చేసుకునే స్థాయిలో ఉన్నారు. అవునా? అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, తెలివి ఉండేవాళ్ళు, అన్ని రకాల పాత అన్నారు. ఈ చదవకుండా సమాజాన్ని దబాయించుకొని ఆడ ఈడ ఎలక్షన్లో ఆడ ఈడ రాజకీయాలు ఆడకుట్రలు ఈడకుట్రలు చేసేవాళ్ళు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయినారు. వాళ్ళతోనే మనం ఇట్లే ఉంటాం. ఓ, అవునా పెద్దయ్యా? ఏం చేసేది? అంటే మన భారతదేశంలో అట్లా వాళ్ళు కూడా ఉండారా? టోపరీ కొట్టి, టోకరా కొట్టి వాళ్ళకి వీళ్ళకి భూములు అన్యాయం చేసి, బుట్టలు అన్యాయం చేసి, అది రాసుకొని ఇది రాసుకొని ఎదుగున్న కూడా ఉండారా పెద్దయ్య? అట్లా కొంతమంది ఉంటారు. ఉండారు కదా? ఉంటారు. అందరూ ఉండారు సమాజంలో. చెడ్డోడు ఉన్నాడు. 12 రకాలు ఉంది రాజ్యం. 12 రకాలు ఉంది రాజ్యము. నీతికుండే వాళ్ళు ఉన్నారు, అన్యాయానికి ఉండే వాళ్ళు ఉన్నారు, భయంతో ఉండే వాళ్ళు ఉన్నారు. భయంతో ఉండే వాళ్ళు ఉన్నారు. ఏమీ తెలియడు ఎరిగి బరిగా ఉండే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. ఏదో మనకు దేవుడు దిక్కనేసి ఏదో కష్టపడి గెలిచే వాళ్ళు ఉన్నాము. ఓ, అవునా పెద్దయ్యా? పెద్దయ్యా, నీకు పింఛన్ వస్తుందా? లేదు. ఎన్ని ఏళ్ళు నీకు? నాకు ఇప్పుడు 66 తర్వాత ఉంది. 66 ఏళ్ళు అయితే ఉంది. ఎందుకు ఇంకా నీకు పింఛన్ అప్లై చేయాలి నువ్వు? అదే లిస్ట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆధార్ కార్డులో ఏజ్ తక్కువ వేసినారు. ఓ, లిస్ట్ ఇచ్చిన వాళ్ళు ఆధార్ కార్డులో ఏజ్ తక్కువ వేసినారు. వేసినారు. మాది గ్రూప్ రాసినది. మాది చిన్నప్పుడు ఇల్లు కాలినప్పుడు గ్రూప్ కాలిపోయా. ఓహో, అవునా? అది మనకు చదువులే, దాన్ని మనకు చెప్పను, కరెక్ట్గా టైం చెప్పను చాలా. ఓ, అవునా? అట్లనే ఓ, అవునా పెద్దయ్య? ఓకేమో ఈ పొద్దున రేపు రేపన్నారు అంటారు రాజకీయంలో. నాడు తిరుమల తిరుపుకుంటుంటే మన కూలి పోతుంది. అంటే ఒక పని జరగాలంటే ఎన్ని రోజులు తిరగల పెద్దయ్య? ఇప్పుడు ఉండే వాళ్ళు తిప్పిస్తారులే, 2 నెలలు 3 నెలలు తిప్పిస్తారు. మళ్ళీ అది అవుతుంది చేస్తారు లేదా? అది ఇంకా పై జాగకపోయి రావాలని. 2 నెలలు 3 నెలలు తిరిగినా కానీ అయితే అవుతుంది, లేకపోతే పై జాగకపోవాలంటారు. అవునా? చెప్పుకొని రావాలి. ఇప్పుడు ఈ 2 నెలలు పోయి టైం వేస్ట్ చేసుకునే కంటే నువ్వు గడ్డపార పెట్టి పని చేసుకునేది మేలు కదా అని ఉంటావు. లేకపోతే మనకు సెలవు వస్తుంది. అవునా పెద్దయ్య? అంటే ఏ పని అయినా ఇంతేనా పెద్దయ్య? ఒక ఆధార కార్డు కానీ పింఛన్ రావాలన్నా కానీ 2-3 నెలలు తిరిగితేనా పని అయ్యేది? ఇప్పుడుండేది రాజ్యం అట్లా, మనమేం చేస్తాము? ఇప్పుడుండే రాజ్యం అట్లా. ఈ రాజ్యం మారేదానికి అవదా పెద్దయ్య? అది మనం ప్రజలు మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఆహా, ప్రజలు మార్చాలంటే మార్చేయచ్చా? అంటే మనం ఓటు కరెక్ట్ అయిన వాళ్ళకి వేస్తే, డబ్బు తీసుకోకుండా వేస్తే నిలబెట్టి మెడిసెట్ పెట్టుకొని అడగచ్చు. నేను ఒకటి తీసుకుండేలే, నేను అడిగేలే. తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే 10 మంది వాళ్ళతో కూడా చుడతారు. వాళ్ళతో కూడా చుడతారు. తాగుతారు. ఒకటి దొంగలు ఇచ్చిండంటే ఆ 10 మందికి ఆ పేరే. ఒకటి దొంగలు ఇచ్చినా 10 మందికి అదే పేరే. పేరే. ఆహా, ఒకటి దొంగ అయినా 10 మంది దొంగలక్కే. అంతే. అవునా? ఈజీ తీసుకోలేదయ్యా. నువ్వు ఒకటి తీసుకోవాలంటే మొత్తం తీసుకున్నారా అని అందరికి ఒకే దీవెన వస్తుంది. అవునా పెద్దయ్యా? అప్పుడు ఈ సోలు వినేసి మనం పోతా ఉండాలి అంతే గమ్మున మన పని. అవునా పెద్దయ్యా? పెద్దయ్యా, ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి మన దాంట్లో తెలుసిన? మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి? జనాలు బాగా గుర్తిస్తున్నది తెలుగుదేశము జగన్. తెలుగుదేశము జగన్. ముక్కాల భాగం తెలిసిన వాళ్ళు. ముక్కాల భాగం తెలిసిందేది మీకు ఆ కాలం? ఇంకా
కానీ పెద్దయ్య మీకు జనసేన అనేది ఎప్పుడైనా విన్నారా పేరు? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినారు, జనసేన అనేది ఒకటి వచ్చింది అనే పార్టీ గురించి ఏమైనా తెలుసా మీకు? నాకు తెలియదు. జనసేన పార్టీ గురించి మీకు తెలియనే తెలీదా? మాకు తెలీదు. మేము అమ్మేటిల్లా అవును జనసేన అనేది ఉంది అని తెలియదా పెద్దయ్య మీకు? మాకు తెలియదు. జనసేన ఉంది అని కూడా తెలీదా? తెలీదు అని చెప్తున్నా. ఓహోహో, ఈ పలమనేరులో ఎంతో మంది నాయకులు ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, జనసేన అంటూ ఉన్నారు, ఇంతవరకు నీ దగ్గర వరకు ఎవరు తెల్ల? మాకు ఏం పని ఏదో ఒకటి చెప్తాడంట, దాన్ని వేసిపోతా ఉంటాను. ఓహో అవునా పెద్దయ్య? పెద్దయ్య నేను ఈరోజు చెప్తాను చూడు పెద్దయ్య, ఈ పార పట్టిన ప్రతి ఒక్కరూ బాగుపడాలని, ఈ గడ్డపార పెట్టిన ప్రతి ఒక్కరూ బాగుపడాలని, పూలు కట్టే ప్రతి ఒక్కరూ బాగుపడాలని చెప్పి ఏం పెద్దయ్య, ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని చెప్పి మేము మా భారతీయ విశ్వవిజేత మిషన్ ఇంకా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఉన్నత ఆశయాలతో, ఒక గొప్ప విలువలతో, మీలాంటి వాళ్ళ పేదలందరూ కూడా గొప్పగా బతకాలనే ఉద్దేశంతో, ప్రతి మహిళకి 3,000 రూపాయలు అకౌంట్లో పడాలనే ఉద్దేశంతో, నెలకు 3,000 రూపాయలు మహిళకి గ్యాస్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ కూడా వచ్చింది పెద్దయ్య. జనసేన అనేసి ఒక పార్టీ వచ్చింది. వచ్చింటే మీరు చెప్పిన దగ్గర మేము నడుస్తాం. చెప్పినట్లు నడుస్తారా పెద్దయ్య? మనకు కావాల్సింది మనకు చల్లగా పెద్దయ్య, మేము డబ్బులు పంచం పెద్దయ్య. జనసేన ఇంకా మేము డబ్బులు పంచం. డబ్బులతో మేము ఆశపడలేదు కదా. అవునా? అమ్మ వచ్చింది, టైం అవుతుంది. ఏదో ఒక మాట మాట చెప్పి వదిలి పోవాలి. చాలా దూరం ఖచ్చితంగా నువ్వు పోయేసిరా పెద్దయ్య, దారంగా పోయేసిరా. ఓకే, నమస్తే.